Hello food lovers, welcome back to Sweety's Own World. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం YouTube లో Sweety's Own World channel ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రోజు మీ కోసం చాలా సరికొత్తగా అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి మష్రూమ్ గ్రేవీ చాలా అంటే చాలా తక్కువ సమయంలో ఇంట్లో వాళ్ళు అలా అడిగారంటే ఇలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఇది చపాతి అలాగే రైస్ బిర్యానీలోకి సూపర్బ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్దామా. దీనికి ముందుగా మనము 200 గ్రాముల మష్రూమ్స్ తీసుకోవాలి. ఈ మష్రూమ్స్కి పైన ఉండేటటువంటి తెల్లగా ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని రిమూవ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఎలాంటి మట్టి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనము వీటిని ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా హాఫ్ ఆఫ్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు గ్రేవీకి వచ్చేసి 4 టమాటోస్, అలాగే 1 ఆనియన్, 2 క్యాప్సికమ్, అలాగే జీడిపప్పు, మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకుందాము. అలాగే చెక్క, లవంగం, అలాగే యాలకులు కూడా తీసి పెట్టుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని, పాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసుకొని వీటిని కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా, అలాగే ఇవి పచ్చివాసన పోయి మంచిగా క్రంచీగా ఫ్రై అయ్యేలాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇలా చక్కగా పొడి చేసుకొని ఇలా పొడిని మనము ఒక సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి టమాటోస్ని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎలాంటి టమాటోస్ అనేవి లేకుండా చక్కగా జ్యూసీ లాగా మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒకవేళ మనకి అవైలబుల్లో బట్టర్ కనుక ఉన్నట్లయితే బట్టర్ కూడా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. నేను అవైలబుల్లో ఉన్నటువంటి ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ తీసుకున్నటువంటి 3 యాలకులు, 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క ముక్కలు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కొంచెం 1 నిమిషం వరకు మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఆ రెండింటిని మనము పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇవి ఫ్రై అయ్యేలాగా మనము వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి తెలుస్తుంది, అవి చక్కగా ఫ్రై అయినప్పుడు మనము ఆల్రెడీ తీసుకున్నటువంటి టమాటో జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఈ టమాటో జ్యూస్ అనేది పచ్చివాసన పోయేంతవరకు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే ఈ పాన్ పైన లిడ్ పెట్టేసుకొని చక్కగా ఉడికించుకుందాము. చూసారు కదా, ఈ టమాటో పల్ప్ అనేది చక్కగా వీటికన్నిటికీ యాడ్ అయ్యి చక్కగా అది ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసేసుకుందాము. ఈ మష్రూమ్స్ని మనము ఈ గ్రేవీలోకి కలిసేలాగా మనము ఇలా చక్కగా అవి కలిసేలాగా మనము కలిపిప్పుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ ప్రాసెస్ అంతా చేస్తాము. ఇప్పుడు అది 1-3 నిమిషాలు ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఈ పొడులన్నీ ఈ గ్రేవీలోకి అలాగే మష్రూమ్స్కి చక్కగా కలిసేలాగా మనము బాగా ఫ్రై చేసుకుందాము. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. చూసారు కదా, చక్కగా ఇందులోకి అన్ని స్పైసెస్ చక్కగా యాడ్ అయ్యాయి. అలాగే ఉప్పు అనేది రుచికి సరిపోయేంత ఉప్పు మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలా అవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు, చాలా స్పైసీగా ఉండాలి అంటే గరం మసాలాని మనం 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, 1.5 కప్ వాటర్. ఇప్పుడు మనము పాన్ పైన లిడ్ పెట్టేసుకొని ఇది కూడా చక్కగా ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బబుల్స్గా వచ్చిందంటే గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం లిక్విడ్గా ఉంది కదా, సో మనము కొంచెం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు పొడిని ఇలా యాడ్ చేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల పొడి యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ గ్రేవీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చాలా గుమగుమలాడుతూ చాలా పర్ఫెక్ట్గా తయారైపోతుంది. అలాగే జీడిపప్పు పొడి యాడ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ఫినిషింగ్ టచ్గా మనము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఇది 1-3 నిమిషాల వరకు బాగా ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే
సరిపోతుంది. చూసారు కదా, చాలా త్వరగా మనము రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా మనము ఎలా తయారు చేసుకున్నామో మష్రూమ్ గ్రేవీ అనేది. మీరు ట్రై చేయండి, అలాగే ఇది చాలా టేస్టీగా ఉంది. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.